కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించారు. కవిత న్యాయవాది మోహిత్ రావు ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదన్నారు. ఈడీ ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. కొందరు కావాలని కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మోహిత్ రావు స్పష్టం చేశారు. కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించారు. కవిత న్యాయవాది మోహిత్ రావు ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదన్నారు. ఈడీ ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. కొందరు కావాలని కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మోహిత్ రావు స్పష్టం చేశారు. టోటల్ ఆర్గ్యుమెంట్స్ 2.5 అవర్స్ అయింది. 2.5 అవర్స్లో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏమి వచ్చిందంటే, అది మిస్అండర్స్టాండింగ్ అంటాను అండ్ ఇట్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు మెలైన్ హిస్ రెప్యుటేషన్ కూడా అంటాను. ఎందుకంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి వచ్చిన ప్రస్తావన ఈడీ ఫైల్ చేసిన రిప్లైలో పేజ్ నెంబర్ 68లో 2 డేస్ బ్యాక్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కలిశారని చెప్పడం జరిగింది. ఆ కథనాన్ని వీళ్ళు కేసీఆర్ గారు దీన్లో ఇన్వాల్వ్ అయినట్టు తప్పుడు వార్తలు ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ టోటలీ ఇన్కరెక్ట్. కేసీఆర్ గారి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు కోర్టులో. అండ్ అందులో ఈరోజు ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ కేసీఆర్ గారు పేరు తీయడము అండ్ అది దాని గురించి కొన్ని న్యూస్ ఛానల్స్, ఒక 2-3 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆపరేటెడ్ బై పొలిటీషియన్స్, వాళ్ళే కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేశారు అండ్ అది మీడియా ఛానల్స్లో వచ్చింది. ఒకవేళ నిజంగానే వారి పేరు ప్రస్తావన వచ్చి ఉంటే నార్త్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో వచ్చేవి, సెంట్రల్ న్యూస్ ఛానల్స్ ఎక్కడ కూడా రాలేదు. ఓన్లీ 2-3 న్యూస్ ఛానల్స్, దట్ టు అగైన్ ఐమ్ సేయింగ్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై ది పొలిటీషియన్స్, వాళ్ళ న్యూస్ ఛానల్లో మాత్రమే బురద జల్లడానికి వచ్చిన కథనం ఇది. నేను కోర్టులో ఉన్నాను, 2.5 గంటలు ఆర్గ్యుమెంట్ జరిగింది, ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. ఇక దుష్ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఈ దుష్ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఇవాళ 2 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత సంబంధించి బెయిల్ పిటిషన్ పై ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ లో సుదీర్ఘంగా నిన్న విక్రమ్ చౌదరి కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఏదైతే ఈడీ కావచ్చు, సిబిఐ తప్పుడు కేసులు పెట్టింది, తప్పుడు కేసులు ఎంపించింది, ఎక్కడ కూడా వాస్తవాలు లేవు, ఆధారాలు లేకుండానే కేసులో కేసు ఫైల్ చేశారు, ఆమె అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా విక్రమ్ చౌదరి నిన్న ఆర్గ్యుమెంట్ చేశారు. నిన్న ఆర్గ్యుమెంట్ కొనసాగి చెప్పండి. లెవెల్, ఏదైతే నిన్న ఇవాళ ఆర్గ్యుమెంట్ జరిగాయి, ఆర్గ్యుమెంట్ లో భాగంగా విక్రమ్ చౌదరి కవిత తరపు న్యాయవాది సుదీర్ఘంగా వాదన వినిపిస్తారు.
ఏదైతే ఈడీ కావచ్చు సిబిఐ అక్రమంగా అరెస్ట్ చేసింది, దీనిలో ఎక్కడ కూడా ఆధారాలు లేవు, అక్యూజ్డ్ ఎవరైతే వారు గతంలో అరెస్ట్ చేసేవారున్నారో వారిని వారు చెప్పిన మాటల ప్రకారం మాత్రమే ఇవాళ ఈ కేసును ఫైల్ చేశారు ఈడీ సిబిఐ అని చెప్పేసి వాళ్ళని చెప్తే, దానికి కొనసాగింపుగా ఇవాళ ఈడీకి సంబంధించిన లాయరు జోసెఫ్ హుస్సేన్ కూడా ఇవాళ వాదన వినిపించారు. వాదన వినిపించిన తరుణంలో కవిత బెయిల్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. వాదనలు 2 గంటల పాటు కొనసాగాయి. ఇందులో ఎక్కడ కూడా ఈడీ కావచ్చు ఇటు సిబిఐ కావచ్చు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు. కానప్పటికీ కూడా కొన్ని మీడియాలు తెలుగులు పలుకులు పలికినట్టు కేసీఆర్ పేరు ప్రస్తావించాయని చెప్పేసి చెప్పడం పట్ల తీవ్రంగా ఖండించారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. ఈ సందర్భంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను, ఈడీ వాదనలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ జరగలేదు, ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదు, 2.5 గంటల పాటు ఈడీ వాదన వినిపించింది కానీ ఎక్కడ కూడా ఈ కేసీఆర్ పేరు వాడినట్టు ఎక్కడ కూడా లేదు. కానీ కావాలని చెప్పేసి కొంత దిశ ప్రచారం చేయడమే కావచ్చు, కేసీఆర్ పైన పొలం తెల్లడంలో భాగమే కావచ్చు, మీడియా దిశ ప్రచారం తీసుకుని చెప్పేసి చెప్పారు. అయితే నిన్న ఇవాళ వాదన వినిపిస్తూ ఏదైతే మాగుంట రాఘవులు తన తండ్రి అయిన శ్రీనివాస్ రెడ్డికి చెప్తారు అని చెప్పిన నేపథ్యంలో ఆ దాన్ని పట్టుకొని ఇవాళ కేసీఆర్ కవితకు కవిత కేసీఆర్ కు చెప్పిందని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళు చెప్పింది. దీన్ని ఎక్స్ప్రెస్ లో ఖండిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పింది. మాగుంట రాఘవ తన మాగమావ తన తండ్రి శ్రీనివాస్ రెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారి పరిచయం చేశారని చెప్పారే తప్ప ఎక్కడ కూడా కవితకు కేసీఆర్ సంబంధించి కావచ్చు కవిత ఎలాంటి వారిని కూడా పరిచయం చేయలేదు. అసలు కవితకే ఈ కేసు సంబంధం లేదు, ఇప్పటి వరకు కూడా 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు చెప్తుంది. కానీ ఒక్క రూపాయి కూడా కవిత తరఫున లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు లేవు, అట్లాంటి కవితకే సంబంధం లేని కేసును కేసీఆర్ జిల్లా అంటగడతారని చెప్పేసి కూడా ఆ కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా ఏదైతే ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయో తప్పుడు విష ప్రచారం చేస్తున్న మీడియాపై ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా సైతం వేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఉన్నది ఉన్నట్టుగా ప్రసారం చేయాలి తప్ప ఎక్కడ కూడా చెప్పనని చెప్పినట్టు ప్రసారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పారు. అంతేకాకుండా ఆ ఏదైతే మీడియా విష ప్రచారం చేసిందో కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం వల్లే వారు చెప్పినట్లు వీరు నడిచారు తప్ప ఎక్కడ కూడా ఇంకా వాస్తవం లేదు, ఇది పూర్తి అవాస్తవం అని చెప్పేసి కూడా కొట్టిపారేశారు. రాజకీయ నాయకుల పోర్బలంతోనే ఆ మీడియా ఒకటి 2 ఛానళ్లు ఈ విధంగా దుష్ప్రచారం చేశాయి, కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు చెప్పాయి. కానీ కేసీఆర్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. 2.5 గంటల పాటు ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగినంత సేపు నేను కోర్టులోనే ఉన్నాను, కోర్టు ఆవరణలోనే ఉన్నాను, కానీ కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు. కనీసం వారు ఇచ్చిన కాపీలో సైతం కేసీఆర్ పేరు ఎక్కడ రాయలేదు, అలాంటిది వాళ్ళ కేసీఆర్ పేరు ఉందని ఏ విధంగా చెప్తాయని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా డిఫమేషన్ ఇస్తాం, వారికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా మేము కోరుతాము, ఆశ్రయిస్తాం, పౌరస్థ దావం వేస్తారని చెప్పారు. ఒకటి ఛానళ్ళు ఈ విధంగా చేయడం పట్ల ఇది అసంభవం, ఇది కరెక్ట్ కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా రైతు తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్పారు. శ్రేష్ట రైట్ లెవెల్.